अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारान्नंदिंचे रैतन्ना अनुनित्यं नी कंडदंडगा निलिचे नेस्तं यवरन्ना अन्नदाता अन्नदाता मी अन्नदाता नूतन रीतुल सागुबडिकी नूरिंतलु पेरिगे दिगुबडिकी सूचनलिच्चे सस्य रक्षणकु पशु पोषणकी शास्त्र विज्ञानं अंदिंची मुंदुकु नडिपे तेलुगु रैतु भारतदेशानिके मकुटं अय्येला तीर्चिदिद्दे आशयंतो मिम्मु मेलुकोलिपेदि अन्नदाता 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 मी अन्नदाता 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 मी अन्नदाता अन्नदाता प्रेक्षकुलकु नमस्कार। ईनाटी मुख्यांशालु ఖరీఫ్ ఆముదాన్ని నష్టపరుస్తున్న దాసరి పురుగు పొగాకు లద్దె పురుగు నివారణ। అక్టోబర్ ప్రూనింగ్ అనంతరం ద్రాక్ష తోటల్లో దిగుబడి పెరిగేందుకు చేపట్టాల్సిన చర్యలు। అధిక దిగుబడుల కోసం బీట్రూట్ సాగులో మేలైన యాజమాన్యం। ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం। రైతుకు రోజువారీ ఆదాయాన్ని ఇచ్చేవి కూరగాయ పంటలు। ముఖ్యంగా పట్టణ పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగును ఎక్కువగా చేపట్టి డిమాండ్‌ను అందిపుచ్చుకుంటూ ఉంటారు। వీటిలో స్వల్పకాలంలో చేతికొచ్చే దుంపజాతి పంట బీట్రూట్ కూరగాను సలాడ్ గాను సహజ రంగుల తయారీలోనూ పలు రకాలుగా వీటి వినియోగం పెరగడంతో సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది। శీతాకాలంలో మంచి దిగుబడినిచ్చే ఈ పంటను ఆగస్టు నుంచి నవంబర్ వరకు విడతల వారీగా విత్తుకొని సాగు చేస్తుంటారు। రకాన్ని బట్టి విత్తిన 60 రోజులకే అందివచ్చే బీట్రూట్ సాగులో నీరు పోషక యాజమాన్యం చీడపీడల పట్ల సరైన అవగాహనతో ముందడుగు వేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల సహాయ అధ్యాపకులు డాక్టర్ పి వెంకట్రావు। ముఖ్యంగా శీతాకాలం పంటలకు వచ్చేసరికి కూరగాయల సాగు కూరగాయల్లోకి వచ్చేసరికి బీట్రూట్ కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు। విత్తే సమయం వచ్చేసరికి ఏంటంటే మనకి నవంబర్ వరకు విత్తుకోవచ్చు। ఇక నేలల విషయానికి వచ్చేసరికి ఏంటంటే సారవంతమైన ఇసుకతో కూడినటువంటి నేలలు అనుకూలము। అదేవిధంగా ఉదయం చూసిక 6 నుంచి 7 ఉన్నట్లయితే మనకి బాగా పనిచేస్తుంది। గరప నేలలు బాగా అనుకూలము। నేలను అదును వచ్చే వరకు బాగా దుక్కి దున్నాలి। ఆఖరి దుక్కులో ఎకరానికి 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు వేసుకొని బాగా కలిపి దున్నేస్తే మనకి దుంపలు బాగా ఊరడానికి బాగుంటుంది। ఇక రకాల విషయానికి వచ్చేసరికి అంటే డెట్రాయిట్ డార్క్ రెడ్ అనే రకం ఒక ప్రాచుర్యంలో ఉంది। ఇది దీని పంటకాలం ఏంటంటే 80 నుంచి 100 రోజుల పంటకాలం అధిక దిగుబడి ఇచ్చే రకము। అదేవిధంగా క్రిమ్సన్ గ్లోబ్ అనే రకం కూడా ఉంది। ఈ క్రిమ్సన్ గ్లోబ్ రకం కూడా గడ్డ గుండ్రంగా ఉండి పైపర్ లేత ఎరుపు రంగులో ఉంటుంది। పంటకాలం 90 నుంచి 95 రోజుల పంటకాలంగా ఉండి అధిక దిగుబడిని వస్తుంది। ఇంకోటి ఎర్లీ వండర్ అనే రకం కూడా ఉంటుంది। ఇది కూడా గుండ్రంగా ఎర్రగా ఉంటుంది। దీని పంటకాలం తక్కువ పంటకాలం అన్నమాట। ఇది అందుకే పేరు ఎర్లీ వండర్। 55 నుంచి 60 రోజుల్లో మన కోతకు వచ్చేస్తుంది కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు రైతులు ముఖ్యంగా మెట్ట ప్రాంతాలు తక్కువ నీటి సదుపాయం రైతులు ఈ ఎర్లీ వండర్ని నాటుకోవడానికి అవకాశం ఉంటుంది। విత్తన మోతాదు విషయానికి వచ్చారంటే బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అంటారు। ఒక్కో దానిలో 2 కంటే ఎక్కువ విత్తనాలు ఉంటాయన్నమాట। అందుకే దీన్ని సీడ్ బాల్స్ అంటారు। మనకి ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది। అదేవిధంగా నాటే విషయానికి వచ్చేసరికి ఏంటంటే వరుసల మధ్య 40 సెంటీమీటర్లు ఉండేటట్టు మొక్కల మధ్య ఏంటంటే 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉండేటట్టు కానీ మనం నాటుకున్నట్లయితే మనకి మొక్కల సాంద్రత సరిగా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది। ఏంటంటే విత్తుకోవడం కూడా స్టాగర్డ్ సోయింగ్ అనమాట। తక్కువ వేస్తాం కాబట్టి దాంట్లో కూడా ఈవెన్ ఎకరా వేసినా కానీ 20 సెంట్లు చెప్పున 5 సార్లుగా మనం 15 రోజుల తేడా తగిన విత్తుకున్నట్టు అంటే మార్కెట్ డిమాండ్ తగిన విధంగా మనం సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి చేసుకోవచ్చు। అదేవిధంగా ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆఖరి దిక్కులో ఎకరానికి 14 కిలోల నత్రజని 44 కిలోల భాస్వరం 14 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి। ఆ తర్వాత 20 రోజుల సమయంలో 14 కిలోల నత్రజని 14 కిలోల పొటాష్ ఇచ్చారు వేసుకున్నట్లయితే మనకి పోషకం మొత్తం పంటకాలానికి అంది మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది। ఇక అంతర్కృషి విషయానికి వచ్చేసరికి ఏంటంటే బీట్రూట్ సాగులో గింజలు మొలకెత్తిన తర్వాత ఒక్కో సీడ్ బాల్ నుంచి సుమారు 2 నుంచి 6 మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బలమైన ఒక మొక్క నుంచి మిగతా మొక్కలను తీసివేస్తే మంచి మనకు మొక్కల సారత కరెక్ట్‌గా ఉండి దుంప కూడా బాగా ఊరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని రైతులు ఈ విషయాన్ని పాటించాలి। కలుపు లేకుండా చూసుకొని మొక్కల మీదకు మన్నుని కానీ ఎగదోసినట్లయితే దుంపలు బాగా గడ్డ బాగా ఊరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ విధంగా చేసుకోవాలి। ఇక సస్యరక్షణ విషయానికి వచ్చేసరికి అంటే ఈ ఆకు తినే పురుగులు ఆశించడం వల్ల మనకి ఆకులు కన్నాలైపోయి ఆహారం తయారు చేసుకోక దుంప ఊరడానికి అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి దీని నివారణకు మలాథియన్ అనే మందుని లేదా డైమెథియేట్ అనే మందుని 2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది। ఇక కోత విషయానికి వచ్చినట్టుగా మనకి స్వల్పకాలిక రకాల నుంచి మనం సాధారణ రకాలు కూడా చూసుకున్నట్టయితే 60 నుంచి 100 రోజుల్లో పంట తయారవుతుంది కాబట్టి పంట మొత్తం గడ్డతో సహా మొత్తాన్ని పీకి ఆకులు తీసివేసి తర్వాత మార్కెట్లో తరలించుకున్నట్టయితే మనకి నాణ్యమైన మన దుంపని మార్కెట్లోకి పంపించినట్టు అవుతుంది। మనకి ఈ రకంగా ఈ సస్యరక్షణ చర్యలు అన్నీ మనం జాగ్రత్తగా చేపట్టినట్టయితే సుమారు ఎకరానికి 10 నుంచి 12 టన్నులు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ మధ్య ఎక్కువగా దీన్ని సాగు చేయడం కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు। నూనె గింజల పంట అయిన ఆముదాన్ని తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సాగు చేస్తున్నారు। 6 నెలల పంటకాలం కలిగిన ఆముదాన్ని ఖరీఫ్లో జూలై, ఆగస్టు మాసాల్లో విత్తుకున్నారు। ప్రస్తుతం పంట గింజ ఏర్పడే దశలో ఉండగా దాసరి పురుగు, లద్దె పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తున్నాయి। సెప్టెంబర్ నుంచి నవంబర్ మాసాల్లో వీటి ఉధృతి అధికంగా ఉంటుంది। సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఖరీఫ్ ఆముదం పంటను ఆశించిన దాసరి పురుగు, పొగాకు, లద్దె పురుగులను ఎలా నివారించుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి మాధురి। ఖరీఫ్ ఆముదంలో ముఖ్యంగా దాసరి పురుగు, లద్దె పురుగు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది। ముఖ్యంగా ఈ యొక్క దాసరి పురుగు చిన్న లార్వాలు, పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి తినడం వలన కేవలం ఈనెలు మాత్రమే మిగిలిస్తాయి। తర్వాత దశల్లో ఇది ఆకులపై కానీ, ముడుచుకున్న ఆకులో కానీ, భూమిలో కానీ చేరి కోశస్థ దశలకి ప్రవేశిస్తాయి। ఈ ఖరీఫ్ ఆముదంలో ఈ యొక్క దాసరి పురుగు ఆగస్టు మాసం నుండి నవంబర్ వరకు ఎక్కువగా ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది। ఈ యొక్క దాసరి పురుగు మనం నియంత్రించుకోవడానికి ట్రైకోగ్రామా అనే పర్ణజీవులు ఎకరాకి 50,000 చొప్పున వదిలి పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవాలి। దాసరి పురుగుని మిత్ర పురుగు అనే మైక్రోప్లిటిస్ అని ఆశించినప్పుడు ఈ యొక్క పురుగు నియంత్రణలో ఉంటుంది। ఎకరాకి 10 పక్షి స్థావరాలని అమర్చుకొని పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవాలి। మొదటి దశల నార్వాల నివారించుకోవడానికి అజాడైరెక్టిన్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి। పురుగుకు ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు క్లోలాంత్రినిప్రోల్ 0.3 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి। పొలం మొత్తం కోసిన తర్వాత పొలంలో ఉన్న చెత్తను కనుక మనం కాల్చినట్టు అయితే ఈ యొక్క కోశస్థ దశలని మనం నివారించుకోవచ్చు। రెండోది వచ్చేసి మనకి ఒక లద్దె పురుగు। ఈ లద్దె పురుగు మనకి ఆగస్టు నుండి స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు ఎక్కువగా ఉంటుంది। ఈ యొక్క లద్దె పురుగు తల్లి పురుగు ఆకులపై గుంపులుగా గుడ్లను పెడుతుంది। ఈ గుడ్ల నుండి వచ్చిన చిన్న పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి పత్రహారితాన్ని గోకి తింటాయి। తర్వాత దశలో ఆకులపై రంధ్రాలుగా చేసి జల్లెడ ఆకులుగా మారుస్తాయి। ఈ యొక్క లద్దె పురుగులు పగటి వేళ మొక్కల్లో దాక్కొని రాత్రివేళ మాత్రమే నష్టాన్ని కలుగజేస్తుంటాయి। ఈ యొక్క పురుగుని నివారించుకోవడానికి మొదటిగా మనము ఎకరాకి 4 నుండి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవాలి। ఆకులపై గుడ్ల సముదాయాన్ని లేదా జల్లెడ ఉన్న ఆకులను వేరి నాశనం చేసుకోవాలి। మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి మనము ప్రొఫెనోఫాస్ 2 ml లేదా థయోడికార్ప్ 1.5 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి। అదే మధ్య దశ లార్వాలు నివారించుకోవడానికి మనము క్లోలాంత్రినిప్రోల్ 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే మనము ఎదిగిన లార్వాలు ఉన్నప్పుడైతే విషపు ఎర తయారు చేసుకోవాలి. విషపు ఎర అనగా మనం 5 కిలోల తౌడు, 1/2 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా క్లోర్పైర్ఫాస్, 1 కేజీ బెల్లము తగినంత నీటితో కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకొని పొలంలో సాయంకాలం వేళ సమానంగా చల్లుకోవాలి. ఈ విధంగా రైతు సోదరులు సరైన సమయాన సరైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే ఆముదంలో అధిక దిగుబడితో పాటు అధిక లాభాలను పొందవచ్చు. ఒకప్పుడు ద్రాక్ష సాగుకు రంగారెడ్డి జిల్లా పెట్టింది పేరు. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో రంగారెడ్డి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కలిపి సుమారు 6,000 ఎకరాల్లో ద్రాక్ష తోటలు సాగవుతున్నాయి. ఇటీవల మిద్దె తోటల సాగు విస్తరించాక పెరట్లోనూ డాబాలపై కూడా ద్రాక్ష మొక్కలు సాగు చేయడం చూస్తున్నాం. సాధారణంగా ద్రాక్ష తోటల్లో సంవత్సరానికి 2 సార్లు కొమ్మ కత్తిరింపు చేపడతారు. కాపు తీసుకున్న అనంతరం ఏప్రిల్, మే మాసాల్లో చేపట్టే కత్తిరింపును సమ్మర్ ప్రూనింగ్ అని, బ్యాక్ ప్రూనింగ్ అని అంటారు. అదే అక్టోబర్లో పంట కోసం చేపట్టే ప్రూనింగ్ను అక్టోబర్ ప్రూనింగ్ అని, ఫార్వర్డ్ ప్రూనింగ్ అని అంటారు. అక్టోబర్ ప్రూనింగ్ అనంతరం తోటల్లో చిగుళ్ళు వచ్చి గెల తొడగడం మొదలవుతుంది. మరి మంచి సైజుతో గెలలు పెరిగి కాయలు పెద్దగా రసభరితంగా ఉత్పత్తి అవ్వాలంటే ద్రాక్ష తోటల్లో ప్రస్తుతం కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. ద్రాక్ష దిగుబడులు పెంచే ఆ చర్యలేవో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ద్రాక్ష పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి కె సురేష్ కుమార్ నుంచి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ద్రాక్ష ఒక ప్రముఖ పండ్ల తోటగా చాలా అభివృద్ధి చెందింది. కత్తిరింపులు అనేది ద్రాక్ష పంటలో ముఖ్యంగా మనకు పంట తీసుకునేటందుకు అతి ముఖ్యమైన ఆపరేషన్గా చెప్పుకోవచ్చు. ద్రాక్షలో ముఖ్యంగా మనకు 2 సార్లు కత్తిరింపులు చేసుకోవాలి. ఫస్ట్ టైం వచ్చేసి మనకు కాయ తెంపిన తర్వాత హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలలో హార్వెస్టింగ్ అనేది ఫిబ్రవరి మొదటి వారం నుంచి 3వ వారం వరకు మనం కాయ హార్వెస్టింగ్ అనేది చేసుకుంటాము. ఈ కాయ తెంపిన తర్వాత ఒక 15 నుంచి 20 రోజుల వ్యవధిలో చెట్టుకు విశ్రాంతినిచ్చేసి తర్వాత మనము సమ్మర్ ప్రూనింగ్ అంటాము. కాయ తెంపిన 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మనం చేసుకోవాలి. ముఖ్యంగా ఆ సమయంలో మనకు ఎండాకాలం కూడా స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో మనకేందనమాట ఈ కేన్స్ విపరీతంగా వచ్చి ఉంటాయన్నమాట. ఆ సమ్మర్ ప్రూనింగ్లో ఏందనమాట దాదాపు మొత్తం అన్నీ మనకు ఫ్రూటింగ్ కేన్స్ అంటే మనకు కాయ వచ్చిన కొమ్మలు, ఇలా మనకు కాయ వచ్చిన కొమ్మలన్నింటినీ కూడా మనం తీసివేస్తామన్నమాట. తీసివేసి అప్పటి నుంచి మనము నీటి తడులు అనేది స్టార్ట్ చేసుకోవాలండి. రోజుకు కనీసము ఒక చెట్టుకు వచ్చేసి 5 నుంచి 10 లీటర్ల ఇచ్చుకుంటూ పోవాలన్నమాట. అలాగే మనకు 0-52-34 అనే ఫాస్ఫరస్ని, పొటాషియంని ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా 1 ఎకరానికి 2 కిలోలు వారానికి 2 దఫాలుగా ఇచ్చుకుంటూ పోయినచో కేన్స్ అనేవి మనకు మంచిగా డెవలప్ అవుతాయండి. సమ్మర్ ప్రూనింగ్ తర్వాత మరి ఒక ప్రూనింగ్ వచ్చేసి మనకు అక్టోబర్లో చేస్తాం అనమాట. అక్టోబర్ ప్రూనింగ్ని ఫార్వర్డ్ ప్రూనింగ్ అని కూడా అంటాము. ఒక చెట్టుని ఈ వైన్కి వచ్చేసి 4 ఆర్మ్స్ ఉంటాయండి. ఇది 1, 2, 3, 4 అనమాట. ఈ 4 కేన్స్ మీద ఈ 1 కేన్ మీద వచ్చేసి 8 నుంచి 10 సబ్ కేన్స్ వచ్చేటట్టు ఇలా 1, 2, 3, 4, 5 ఇలా సబ్ కేన్స్ 8 నుంచి 10 వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ సైడ్లో కూడా 8, 10 అంటే మొత్తం ఒక ద్రాక్ష చెట్టుకు వచ్చేసి 32 నుంచి 40 కేన్స్ వృద్ధి చేసుకోవాలండి. ముఖ్యంగా అక్టోబర్ ప్రూనింగ్ ప్రాముఖ్యత ఏంటంటే ఆ సమయంలో మనకు తెలంగాణ ప్రాంతంలో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ వర్షాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి, లేదంటే వర్షాలు పడవు అన్నమాట. ఆ సమయంలో ఆ పడని సమయంలో ఎందుకు చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా మనకు అక్టోబర్ ప్రూనింగ్లో వర్షాలు కనుక పడినట్టయితే ఆ ప్రూనింగ్ సమయంలో మనకు తెగుళ్ళు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్టోబర్ అనే మాసాన్ని మనం ఎంచుకుంటాం. అక్టోబర్ మాసంలో మనం చేసే ప్రూనింగ్ని 3 కనుపులు ఉండేటట్టు చూసుకొని ప్రూనింగ్ చేసుకోవాలన్నమాట. ప్రూనింగ్ చేసిన మరుసటి రోజు హైడ్రోజన్ సైనమైడ్ అనే ద్రావాన్ని మనము పూయటం జరుగుతుందండి. ఇక్కడ ఇలా మీరు ఎరుపు రంగు కనిపిస్తుంది కదా, ఈ హైడ్రోజన్ సైనమైడ్ అనే ద్రావణాన్ని పూసినట్టయితే కనుపులు అనేవి తొందరగా పలిగి ఇక్కడ నుంచి మనకు ఈ ఫ్రూటింగ్ కేన్స్ అని రావటం జరుగుతుందండి. ఈ ఫ్రూట్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట ఈ కేన్స్ మీద. హైడ్రోజన్ సైనమైడ్ ద్రావణాన్ని మనం పూసిన వెంటనే మనకు ఈ 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే మనకి ఇలా ఆకులు మరియు ఇట్లా పూగోతులు అనేది బయటకు వస్తాయండి. ఇలా వచ్చిన పూగొత్తులు కనీసము ఒక 120 to 130 డేస్లో మనకు వివిధ రకాల్లో అంటే మనకు థామ్సన్ సీడ్లెస్ అనేది మనకు ప్రముఖమైన వెరైటీ అండి, గ్రీన్ కలర్డ్ వెరైటీ, టేబుల్ వెరైటీ అంటాం. అది మనకు ప్రూనింగ్ చేసిన నుంచి 120 డేస్లో మనకు హార్వెస్టింగ్ అనేది మనం చేసుకోవచ్చు. అక్టోబర్లో ఎందుకు ప్రూనింగ్ చేసుకోవాలంటే అక్టోబర్ నుంచి 120 డేస్ అంటే నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ 3 మాసాలలో కూడా మనకు వర్షపాతం అనేది అంటే వర్షం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అడపదడప ఉంటాయన్నమాట. ఈ వర్షాలు కనుక మనకి ఈ సమయంలో లేనట్టయితే మనకు తెగుళ్ళ ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ అక్టోబర్ ప్రూనింగ్ తర్వాత మనకు 20-25 రోజుల్లో ఇలా ఫ్లవరింగ్ అనేది మనకు బయటకు వస్తుందండి. ఈ ఫ్లవరింగ్ అంటే మొదటి దశలో మనం ఏం చేస్తామన్నమాట, పూగొత్తి మంచిగా రావడానికి GA3 అంటే మనకు జిబ్బర్లిక్ యాసిడ్ అనే గ్రోత్ ప్రమోటర్ని మనము స్ప్రే రూపంలో చేసుకుంటాము. ఇది ఎలా స్ప్రే చేసుకోవాలని అంటే ఈ పూమొగ్గ వచ్చిన వారం రోజుల్లోనే 1 గ్రాము 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పూమొగ్గ ఎదుగుదల అనేది చాలా బాగుంటుందన్నమాట. తర్వాత 15th డే మరియు 21st డే మరి 31st డే అలా ఈ పూమొగ్గను కనుక దాంట్లో డిప్పింగ్ పద్ధతిలో జిబ్బర్లిక్ యాసిడ్లో మనం ముంచినట్టయితే దీంట్లో మనకు కొన్ని ఫ్లవర్స్ అనేది అంటే మనకు ఈ ఫ్రూట్స్ అనేది రాలిపోవటము మరియు మిగతా ఫ్రూట్స్ అనేది సైజ్ అనేది మంచిగా వస్తుందన్నమాట. జిబ్బర్లిక్ యాసిడ్ ద్రావణం అనేది ఒకసారి స్ప్రే రూపంలో మిగతాసారి ఒక 3 లేక 4 సార్లు డిప్పింగ్ పద్ధతిలో పాటించినట్టయితే అనుకున్న సైజు, కలర్ కానీ లేదంటే TSS అంటే మనకు టోటల్ సాల్యుబుల్ సాలిడ్స్ అంటాము, చక్కెర శాతం అనేది కూడా మనకు 18% నుంచి ఒక 22% వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రూనింగ్ తర్వాత చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు ఈల్డ్ పరంగా కానీ సైజ్ పరంగా, క్వాలిటీ పరంగా, ముఖ్యంగా క్వాలిటీ అంటే మనకు రంగు అంటే మన కలర్డ్ వెరైటీస్లో రంగు లేదంటే టేబుల్ వెరైటీస్లో జ్యూస్ కానీ మనం తీసుకున్నట్టయితే జ్యూస్ అంటే మనం 18 to 22% కనుక జ్యూస్ పర్సంటేజ్ ఉన్నట్టయితే మంచి నాణ్యత కలిగిన గ్రేప్స్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు నాణ్యత వచ్చేటందుకు మనం ముఖ్యంగా మనము చేయవలసిన పని ఏమిటంటే మనకు అక్టోబర్ ప్రూనింగ్ తర్వాత ఎప్పుడైతే మనము ఈ డార్మెక్స్ అనేది పూసిన తర్వాత స్ప్రే రూపంలో కానీ ఫర్టిగేషన్ రూపంలో కానీ మనకు ఎరువులు ఇవ్వటం జరుగుతుందన్నమాట. పూగొత్తి బయటకు వచ్చిన తర్వాత ఈ 120 నుంచి 140 రోజుల వ్యవధిలో మనము దాదాపు ఒక 20 నుంచి 25 సార్లు మనము 999 13045 ఈ 2 ఎరువులని మనము స్ప్రే రూపంలో కానీ లేదంటే ఫర్టిగేషన్ రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్టిగేషన్ పద్ధతిలో ఒక చెట్టుకు 5 నుంచి 10 లీటర్లు వెళ్ళేటట్టు మనం డ్రిప్ డిజైన్ చేసుకుంటామండి. కాబట్టి ఒక లీటర్కి ఒక 2 grams 999 వెళ్ళేటట్టు చూసుకుంటాము. లేదంటే స్ప్రే రూపంలో అయితే 3 to 5 grams 999 అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. అలా కాకుండా 13045 అనేది కూడా మనము ఫర్టిగేషన్ రూపంలో ఇస్తుంటాము. 13045 అయితే ప్రతి ఎకరానికి 1000 మొక్కలు ఉంటాయి. 2 రోజుల వ్యవధిలో లేదంటే 3 రోజుల వ్యవధిలో ఒక ఎకరానికి వచ్చేసి 2 కిలోల 13045 ఫర్టిగేషన్ పద్ధతిలో ఇచ్చినట్టయితే అంటే వారంలో ఒకసారి 3 19 ఇంకొకసారి 13045 అంటే వారానికి 2 సార్లు వ్యవధిలో మనము స్ప్రే రూపంలో ఫర్టిగేషన్ రూపంలో ఇచ్చుకున్నట్టయితే అంటే ఒక చెట్టు నుంచి దాదాపు 25 నుంచి 30 కిలోల దిగుబడి వస్తుందండి. ఎకరానికి 1000 మొక్కలంటే దాదాపు 25 నుంచి 30 టన్నుల మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది. అప్పుడప్పుడు బలం సరిపోకపోతే ఈ పాదులలో కానీ మనము 50 గ్రాములు వచ్చేటట్టు పొటాష్ లేదంటే యూరియా ఒక 25 to 30 grams వచ్చేటట్టు వేసుకున్నట్టయితే చెట్టు బలంగా ఉండి నాణ్యమైన దిగుబడులు మరియు 120 నుంచి 130 రోజుల్లోనే మన కోతకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వారానికి 1 లేక 2 సార్లు మనం మైక్రో న్యూట్రియంట్ మిక్చర్ కూడా మెగ్నీషియం సల్ఫేట్నేమో మనము పాదులలో వేసుకుంటాము. ఒక చెట్టుకు వచ్చేసి 50 నుంచి 100 గ్రాములు వచ్చేటట్టు. ప్రూనింగ్ కన్నా ఒక వారం రోజుల ముందు ఫామ్ యాడ్ మెన్యూర్ వేసుకోమని చెప్తాము. ఒక చెట్టుకు వచ్చేసి 5 నుంచి 10 కిలోల వరకు దాంట్లో మెగ్నీషియం సల్ఫేట్ కలిపి వేసుకున్నట్టయితే కేన్స్ కూడా బలంగా ఉండి తొందరగా డెవలప్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. దీంట్లో సూక్ష్మజాతు లోపాలు అనేది ఎక్కువగా మనకు నీళ్ళు ఎక్కువైనప్పుడు మనకు కనిపిస్తుంటాయి. జింక్ సల్ఫేట్ వచ్చేసి 3 grams, బోరాన్ 1 gram, ఫెర్రస్ సల్ఫేట్ 2 grams ఇవి కూడా మైక్రోన్యూట్రియంట్ మిశ్రమం ఉంటుంది. దాని ఫార్ములా 4 అంటాము. స్ప్రే రూపంలో ఇచ్చుకున్నట్టయితే సూక్ష్మధాతు లోపాలు అనేవి కూడా మనకు కనిపించవండి. ముఖ్యమైన సమస్య ఏమిటంటే అక్టోబర్ ప్రూనింగ్ తర్వాత మనకు 3 కనుపులు వదిలేసి మనం ప్రూనింగ్ చేయమని చెప్తుంటాం కదా. ఆ 3 కనుపులలో కూడా మనకు ఈ డార్మెక్స్ అనేది పూసిన తర్వాత కూడా అంటే హైడ్రోజన్ సైనమైడ్ పూసిన తర్వాత కూడా మనకు ముఖ్యంగా ఫ్లీ బీటిల్స్ పురుగులు వచ్చే అవకాశం ఉంటుందండి. బర్డ్స్ లోపల ఏంటి అన్నమాట, ఫ్లీ బీటిల్స్ తీయవేయడం వల్ల బర్డ్స్ డెవలప్మెంట్ అనేది ఉండదన్నమాట. అంటే అక్కడ వచ్చే ఆకులు కానీ అవి బయటికి రావన్నమాట, మొత్తము తినేస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఎమామాక్టిన్ బెంజోమేట్ అనే పురుగు మందును కనుక స్ప్రే చేసుకున్నట్టయితే దాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అక్టోబర్ పూనింగ్ తర్వాత ఒక నెల రోజుల వ్యవధిలో మనకు 2 లేక 3 స్ప్రేస్ కనుక మనం చేసుకున్నట్టయితే దాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇక అలాగే అక్టోబర్ ప్రూనింగ్ తర్వాత ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మనకు చలికాలం అనేది స్టార్ట్ అవుతుందండి. పగటి ఉష్ణోగ్రతలు వచ్చేసి 30 నుంచి 35 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు వచ్చేసి 10 నుంచి 15 డిగ్రీలకు పడిపోవడం జరుగుతుంది. ఇలా మనకు ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మనకు 30-35 డిగ్రీల లోపు కనుక ఉన్నట్టయితే 10-12 డిగ్రీలకు రాత్రిపూట ఉష్ణోగ్రత పడిపోయినట్టయితే మనకు తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అది పౌడరీ మిల్డ్యూ, ఒకటి డౌనీ మిల్డ్యూ. పౌడరీ మిల్డ్యూ, డౌనీ మిల్డ్యూ కూడా వాటి ఉధృతిని అరికట్టాలంటే ఈ ఫంజిసైడ్స్ అనేది కూడా ఫర్టిగేషన్ లేదంటే ఫోలియార్ స్ప్రేసు అంటే న్యూట్రియంట్ స్ప్రేసు ఇచ్చిన రోజు కాకుండా మరుసటి రోజు మనం స్ప్రే చేసుకొని సమర్థవంతంగా తెగుళ్ళని అరికట్టవచ్చండి. అలాగే కాయ పెరిగేటప్పుడు కూడా మనకు పిండి నల్లి సమస్య అనేది కూడా మనకు వస్తుంటుంది. ఇమిడాక్రోప్రిడ్ కానీ లేదంటే థయోమెథాక్సామ్ 0.5 గ్రామ్ స్ప్రే చేసుకున్నట్టయితే దాన్ని కూడా అరికట్టవచ్చు. ఇవన్నీ సమర్థవంతంగా అరికట్టుకుంటూ నాణ్యమైన దిగుబడులు రావాలంటే ఫర్టిగేషన్ మరియు న్యూట్రియంట్ స్ప్రేస్ ఇచ్చుకున్నట్టయితే ఎకరానికి 25 నుంచి 30 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన కొంతమంది రైతులు బూడిద గుమ్మడి సాగు చేపట్టారు. గతంలో శనగ, జొన్న పంటలు పండించే ఇక్కడి రైతులను బూడిద గుమ్మడి ఆకర్షించింది. తక్కువ పెట్టుబడితో నికర ఆదాయాన్ని అందిస్తూ ఉండడంతో గత 2 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. 3 నెలల్లో పంట చేతికి అందివస్తుందని, ఎకరానికి 10 నుంచి 15 వేల రూపాయలలోపు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 6 నుంచి 8 టన్నుల మధ్య దిగుబడి వస్తుందని, ప్రస్తుతం కిలో 5 రూపాయల చొప్పున వ్యాపారులు తమ వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. అది 10 రూపాయలు ధర ఉంటే మంచి లాభం దక్కుతుందంటున్నారు. మేము వ్యవసాయం 20 సంవత్సరాల నుంచి బాగా కష్టపడి బాగానే చేస్తున్నాము. ఇప్పుడు మా శనగ ఇదే పడుతుండేది. 2 సంవత్సరాల నుంచి మాకు ఎండాకాలం కొద్దిగా వర్షం పడుతున్నా ఆ పదునికే బూడిద గుమ్మడి వేసాము. పంట బాగానే వచ్చింది. నేను 15 ఎకరాలు పొలం వేశాను. ఖర్చులు పోయి ఈ 15 ఎకరాల్లో ఒక 50,000 ఉంటాయేమని అనుకుంటున్నాము, కానీ ఇంకా మాకు పూర్తిగా ఇది కాలేకపోతున్నాము. మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ప్రస్తుతం ఏమైందంటే ఈ బూడిద గుమ్మడి మా కోర్టుడి ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా స్టార్ట్ చేశాము. ఇది ప్రదేశం పోయిన సంవత్సరం వేసాము, ఈ సంవత్సరం కూడా పండించాం బాగానే. ఈ గవర్నమెంట్ కూడా అంతగా సహకరించినట్టు కొనుగోలు చేసినట్టు మార్గాలు ఏం లేవు. వర్షం పడంగానే విత్తనాలు కదా పెడతాం. కేజీ 1000 రూపాయలు మలుకొని 1200-1300 దాకా ఉంటుంది. ఇది ఎకరాకి వచ్చేసి 1 కేజీ ఖర్చు తక్కువ ఎక్కువగా సరిపోతాయి. వచ్చేసి దీనికి ఫలసాయం ఎట్ట వస్తుందంటే ఎకరాకి వచ్చేసి 6 మొదలుకొని 8 లోపు పండుగ వస్తుంది. సరే ఖర్చులకు వచ్చేటప్పటికి చాకరీస్ అవి కాకుండానే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈనాడు మార్కెట్కి వచ్చేసి 5-6 కేజీ లెక్కలు కొంటున్నారు. ఇది అన్ని బోను మాకు దాదాపు 20-25 లోపే మిగులుతున్న, అంత పైన మిగిలిన మార్గం అవపట్టడం లేదు. రెండోది ఏంటంటే దీనికి వర్షం కావాలా. మొక్కేసిన కానించి 3 సార్లు కనబడితే పంట తీసుకోవచ్చు. పంట ముఖ్యంగా వస్తుంది. ఇది ఇప్పుడు మాకు బాగా ఇప్పుడు 8-7 టన్నులు ఎకరాకి వస్తుంది, 7 టన్నులు తక్కువ వస్తుంది. కనీస నీటి తడులతో తక్కువ కాలంలోనే పంట చేతికి రావడంతో రైతులు బూడిద గుమ్మడి సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బూడిద గుమ్మడికి పొరుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉండడంతో సాగు, మార్కెటింగ్ విషయంలో ఉద్యాన శాఖ రైతులకు సహాయ సహకారాలందించాలంటూ సాగుదారులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaataetv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.